हेलो अंडी अंदर की नमस्कार नेनु श्रीलक्ष्मी वेलकम टू श्रीलू स्मार्ट एंड सिंपल मन वीडियो लो टेस्टी टेस्टी गा उंडे चेपल पुलुसु अदी कूडा आंध्र स्टाइल लो चेसुकोबोतुन्नामंडी। ई चेपल पुलुसुनी सरैन कोलतलतो सरैन पद्धतिलो वंडामंटे नॉन वेज करीस लो चेपल पुलुसुकुन्नंत टेस्ट देनिकी रादंडी। నేను ఇక్కడ కిలో చేప ముక్కలు తీసుకున్నానండి। వాటిని మజ్జిగ ఉప్పు వేసి 5-6 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను। అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను। వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను। దీంతో పాటుగానే ఒక పెద్ద సైజు టొమాటోను కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను। దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి। చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టాలి। దీంతో పాటుగానే 5-6 పచ్చి మిర్చిని ఇలా చీలికలుగా చేసి తీసుకున్నాను। ఇప్పుడు ఇంకా బాండీ పొయ్యి మీద పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర 2 యాలకులు 1/2 టీ స్పూన్ మెంతులు 5-6 లవంగాలు కూడా తీసుకున్నానండి। దీనితో పాటుగానే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా తీసుకుంటున్నాను। ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి। ఇలా లో ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు వేయించామంటే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి। అప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని యాడ్ చేసుకుందాం। అవి కూడా అలాగే లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి। ఇక్కడ మనం మసాలాలతో పాటు బియ్యం కూడా యాడ్ చేసాం కదండి, దాని వల్ల పులుసుకి చిక్కదనంతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది। ఇక్కడ బియ్యం కూడా వేగాయండి। ఇప్పుడు ఇంకా వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం। ఇంకా ఇప్పుడు ఒక గిన్నెలోకి పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను। ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వలన చింతపండు త్వరగా నానడమే కాకుండా పులుసు కూడా శుభ్రంగా వచ్చేస్తుంది। ఇక్కడ చూసినట్లయితే మన మిక్సీ జార్లోకి తీసుకున్న మసాలాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి। దానిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి। దీనితో పాటుగానే చింతపండు కూడా బాగా పీసుకి పులుసు తీసుకొని రెడీగా పెట్టుకుందాం। ఇప్పుడు ఇంకా ఒక వెడల్పాటి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లి టొమాటో పేస్ట్ కూడా వేసి ఇలా వేయించుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। ఇలా 5-6 నిమిషాలు వేయించుకుంటే పచ్చి వాసన అంతా పోతుందండి। అప్పుడు ఇంకా మనం 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాం। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కాసేపు అలాగే వేయించుకోవాలి। ఇక్కడ ఆయిల్ ఎక్కువ అనుకోవద్దండి, ఎందుకంటే చేపల పులుసులోకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది। ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను। ఇవన్నీ వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇంకా దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుందాం। చింతపండు పులుసుతో పాటే 200 ml వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను। వాటర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం చాలకపోతే గనక ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి। కొన్ని కారపళ్ళు ఘాటు తక్కువగా ఉంటాయి కదండి, అందుకే టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పులుసు అంతా కూడా ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత అట్ల కాడత ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుందాం। ఈ మసాలా పొడిని కూడా ఎక్కడా ముద్దలు లేకుండా పులుసులోకి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మరొక 200 ml వరకు వాటర్ని వేసుకుని అది కూడా కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం రెడీగా పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందాం।
ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి గిన్నెన మాత్రమే అటు ఇటు కదుపుతూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేపలు చాలా త్వరగా ఉడుకుతాయండి. 10 నిమిషాలకే చక్కగా ఉడికి మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఈ పులుసుని మనం వేడి మీద కన్నా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత తిన్నామంటే దాని టేస్టు చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.